సబ్జెక్ట్ బేస్డ్ కరెంట్ అఫైర్స్లో ఉన్నాము క్వాలిటీ గురించి మనం ఈరోజు స్టడీ చేద్దాం ఉగాది ఫెస్టివల్ బేస్ చేసుకొని గ్రూప్ టూ కోర్స్ మొత్తాన్ని మనం ఆఫర్లో ఇస్తున్నాం సో ఇప్పటివరకు ఇంత ఆఫర్లో బెస్ట్ క్వాలిటీతో ఉన్నటువంటి వీడియోస్ తోటి మనం ఇస్తూ ఉన్నాము అభ్యర్థులు గమనించగలరు సో మనకి ఈ నెంబర్తో మీరు కాల్ చేసి మాట్లాడచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే స్టార్ ఇండియా అకాడమీ యాప్ ఉంది మనకి యాప్లో మన క్లాసులు కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాం రైట్ ఇక మనకి ఈరోజు న్యూస్ ఏంటి సార్ అంటే హిందూ పేపర్లో మనకి వచ్చింది మనకి పాలిటీకి సంబంధించి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది పాలిటీలో మనకి ఫండమెంటల్ రైట్స్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంది కదా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ గ్రూప్ టూలో అయితే దాదాపు మనకి ఒక టెన్ టు ట్వెల్వ్ క్వశ్చన్స్ పడతా ఉంటాయి చాలా పెద్ద టాపిక్ ఇది సో రీసెంట్గా మనకి అంటే మొన్న ఎనిమిదో అంటే మనకి న్యూస్లో మనకి తొమ్మిదో తారీఖు వచ్చింది పీపుల్ ఆర్ ఫ్రీ టు చూజ్ ద సుప్రీం కోర్ట్ అని చెప్తూ ఉంటుంది అంటే మనకి ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాలన్నీ కూడా మీకు తర్వాత చెప్తాను ఒక మాటలో ఏం చెప్తాను సార్ సుప్రీంకోర్టు అనేది ప్రజలు అనేవాళ్ళు తమ మనోభిష్ట ప్రకారము తనకు నచ్చినటువంటి మతాన్ని తీసుకోవచ్చు మతాన్ని ఎంచుకోవడంలో వాళ్ళకి స్వేచ్ఛ ఉన్నది అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది దీని బేసేసుకొని మన చదవాలి ఏంటి అనేది మనం గమనించాలి ఈ కేసుకు సంబంధించి పిటిషనర్ ఎవరు ఈ కేసుని సుప్రీంకోర్టు ఎందుకు ఇలా మాట్లాడింది దానికి సంబంధించిన ఆర్టికల్ వ్యాలిడిటీ కాన్స్టిట్యూషన్ ఏముండ చూడాలి ఈ కేసులో మనకి పిటిషనరు అశ్వని కుమార్ ఉపాధ్యాయు అయినటువంటి ఆయన బీజేపీ నాయకుడు ఢిల్లీ బేస్డ్ బీజేపీ నాయకుడు కొన్ని ఫ్రేజెస్ అని ఉపయోగించాడు చాలా మంచి మంచి ఫ్రేజెస్ ఉన్నాయి డిస్క్రిప్టివ్లో మెయిన్స్ రాస్తా ఉన్నప్పుడు ఇలాంటి ఫ్రేజెస్ పడితే మంచి స్కోర్ పడుతూ ఉంటుంది ఇక పిల్లు గురించి మాట్లాడింది సుప్రీంకోర్టు రిట్ గురించి కూడా మాట్లాడింది ఈ పిల్లుకు కూడా డిఫరెంట్ మీనింగ్ ఇవ్వటం జరిగింది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాస్త మీరు ఏం చేస్తూ ఉన్నారంటే మీరు పబ్లిసిటీ కోసం చేస్తూ ఉన్నారు పబ్లిక్ కాదుది పబ్లిసిటీ లిటిగేషన్ కోసం ఉందని సుప్రీం సుప్రీంకోర్టు తిడుతుంది అసలు ఈ రిట్ ఏం రిట్ రాబోయ్ అసలు దీన్ని రిట్ అంటారా అని చెప్పేసి కూడా మాట్లాడింది అసలు ఈ అంటే ఏంటిది రిట్ అంటే ఏంటిదని కూడా మాట్లాడతాం అసలు కన్వర్షన్ ఎందుకు జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి బేస్ ఏంటిది హిస్టారికల్గా రీసెంట్గా యాంటీ కన్వర్షన్ స్టేట్కి సంబంధించినటువంటి స్టేట్స్ ఏమైనా యాంటీ కన్వర్షన్ చేశాయా అసలు యాంటీ కన్వర్షన్ రాష్ట్రాలు ఎందుకు చేస్తున్నాయి కేంద్రం ఎందుకు చేయట్లేదు అని దాని మీద మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం రైట్ అంటే డిఫరెంట్ యాంగిల్లో మీరు ఎప్పటికైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతా ఉన్నప్పుడు ఆ ఇది సరిపోద్దిలే అని చెప్పేసి అనుకోవద్దు ఇప్పుడు కూడా డిఫరెంట్ యాంగిల్లో త్రీ సిక్స్టీ డిగ్రీస్ అనాలిసిస్ అనేది మనం చేయాలి ఇప్పుడు కేసు ఏంటిది అనేది మనం చూద్దాం కేసుకు సంబంధించిన ఫస్ట్ జడ్జెస్ గురించి మనం మాట్లాడుకుందాం కేసుని ఫైల్ చేసినటువంటి ఆయన పిల్ అనేది వేయటం జరిగింది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటారు సో ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గురించి ఒక పాయింట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ చెప్తాను ఇట్లా మనం సుప్రీంకోర్టు దగ్గర మనం దీన్ని డిస్కస్ చేస్తాం తెలుగులో ఏమంటాం సార్ అంటే ప్రజా హిత వ్యాజ్యము అంటారు అనమాట హిత వ్యాజ్యం వ్యాజ్యం రైట్ ఏంటి సార్ అంటే ఈ పిల్లుని ఏమంటామంటే థర్డ్ పార్టీ లిటిగేషన్ కూడా పిలుస్తారు థర్డ్ పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ అయినటువంటి ఒక కంపెనీ వల్ల బి అనే ప్లేస్లో ఒక విలేజ్ మొత్తం సఫర్ అవుతుంది చూడండి పాయింట్ ఏ అనేటువంటి ఒక కెమికల్ ఇండస్ట్రీ వాళ్ళు ఒక కంపెనీ పెడితే బి అనే ప్లేస్లో ఈ అనే విలేజ్ మొత్తం సఫర్ అవుతుంది అనుకోండి ఈ విలేజ్ వాళ్ళు పాప అమాయకులు పెద్దగా తెలియదు చదువులైనటువంటి వాళ్ళు గ్రామీణ ప్రాంతాల వాళ్ళు వాళ్ళకి తమకు వస్తున్నటువంటి కెమికల్ పొల్యూషన్ వల్ల ఈ కంపెనీ వాన్ని మూసేయాలి లేకుంటే కంపెనీ లేకుండా చేయాలి అని వాళ్ళకి ఐడియా ఉంటుంది కానీ దాన్ని ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలియదు వాళ్ళకి అమాయకులు దీనికి వ్యతిరేకంగా మనకి ఒక కాన్సెప్ట్ వచ్చింది ఏంటి సార్ అంటే లోకస్ స్టాండీ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది లోకస్ స్టాండీ అంటారు లోకస్ స్టాండీ అంటే ఏంటి సార్ అంటే ఎవరైతే బాధితుడు ఉంటాడో ఎవరైతే బాధితుడు ఉంటాడో ఎవరికైతే మనకి హక్కులు అనేవి కోల్పోతాడు ఎవరికైతే హక్కులు ఉల్లంఘన వైలేషన్ జరుగుతూ ఉంటుంది వాళ్ళు మాత్రమే కోర్టుకి వెళ్ళాలి దాన్ని మనము లోక స్టాండీ అంటారు ఇప్పుడు నువ్వు బాగా చదువుకున్నావు నీకు పాలిటీ అంటే ఏంటో తెలుసు సుప్రీం కోర్ట్ అంటే తెలుసు నీకేమన్నా సమస్య వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు కోర్టుకి వెళ్తావు దాన్ని లోక స్టాండీ అంట అలా ఉండేది మన కాన్సెప్ట్ కాకపోతే ఏం జరిగింది సార్ అంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో పిఎన్ భగవతి అంటారు చనిపోయారైన పిఎన్ భగవతి జస్టిస్ పిఎన్ భగవతి అనేటువంటి ఆయన ఏం చేశాడు సార్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు సార్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఈ కాన్సెప్ట్ ఉండేది సో ఫస్ట్ ఇక్కడకి వద్దాం మనం ఈ లోకల్ స్టాండి ఎవరెవ్వాలి బాధ్యతలు ఇవ్వాలి ఇప్పుడు ఈ విలేజ్ మొత్తం కోర్టుకెళ్ళాలి అంటే లేకుంటే ఈ విలేజ్ పక్షాన్ని ఎవరైనా కోర్టుకు వెళ్ళాలంటే పాపం వాళ్ళకి తెలియదు న్యాయస్థానం అంటే ఏంటిదో తెలియదు పిల్ల ఏంటిదో తెలియదు వాళ్ళకి రిటర్న్ ఏంటో తెలియదు అలాంటప్పుడు ఏం చేయాలి సార్ వాళ్ళ కర్మ అని చెప్పేసి వదిలేయాలా కాదు కాదు పిల్లనటువంటి కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే ఎవరైనా థర్డ్ పార్టీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది దోజ్ ఆర్ ది సఫరర్స్ ద పర్సన్ క్యాన్ ఎంటర్ ఏంటది కేసు ఫైల్ ఉంటుంది సుప్రీంకోర్ట్ అగన్స్ట్ ద కంపెనీ ఏ ఇలా కంపెనీ ఏకి వ్యతిరేకంగా పలాని ప్రాంతాల్లో కంపెనీ పెట్టడం వల్ల ఈ విలేజ్ పీపుల్ మొత్తం సఫర్ అవుతున్నారు కాబట్టి ఈ విలేజ్ పర పీపుల్ని కాపాడటాని కోసము ఈ కంపెనీని క్లోజ్ చేయడని పబ్లిక్ ఇంట్రెస్ట్ అనమాట ప్రజల యొక్క వాళ్ళ ఆధ్వర్యంలో సామాజిక పరిస్థితులను దోష్లో పెట్టుకొని థర్డ్ పార్టీ నువ్వు నేను వెళ్ళి ఆ గ్రామ పక్షాన ఈ కంపెనీ ఏ పైన కేసు అనేది వేయచ్చు దీన్నే ఏమంటాం సార్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటారు గుర్తుపెట్టుకోండి ఇది రెండు కాన్సెప్ట్ మనకి ఎట్లా కాన్సెప్ట్ అంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ తీసుకుందాం నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ముందు మనము లోకస్ స్టాండి అనేది ఉండేది ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళే వెళ్ళాలి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ తర్వాత పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వచ్చింది బాధితులు వెళ్ళాల్సిన పని లేదు బాధితుల పక్షాన ఎవరైనాటువంటి వ్యక్తి వెళ్ళి సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసి అని చెప్పినటువంటి కంశమే మనకి మనకి ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్కి సంబంధించి ఇది ఒక బేసిక్ పాయింట్ తీసుకుందాం అయితే ఇప్పుడు కేసు ఏంటి సార్ అంటే మనకి ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ లీడర్ అయినటువంటి అశ్వని కుమార్ ఉపాధ్యాయ్ అంటారు రాసుకోండి ఆయన పేరు ఈ పేర్లు మనకి డిస్క్రిప్టివ్లో రాస్తా ఉంటే మనకి మంచి స్కోర్ పడుతుంది అశ్వనీ కుమార్ ఉపాధ్యాయ్ అంటారు ఈ పేరు చాలా ఖచ్చితంగా రాయాలి ఉపాధ్యాయ ఈ అశ్విని కుమార్ ఉపాధ్యాయు ఏం చేశాడు సార్ అంటే సుప్రీంకోర్టులో పిల్లేశాడు ఏమనేశాడు సార్ అయ్యా దేశంలో కన్వర్షన్ అనేది జరుగుతూ ఉంది నేను ఫస్ట్ మామూలు మాటలో చెప్పి స్టేట్మెంట్ చెప్తాను మీకు దేశంలో కన్వర్షన్ అనేది జరుగుతూ ఉంటుంది మత మార్పిడులు అనేవి జరుగుతూ ఉన్నాయి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు కానీ దేశంలో మత మార్పిడులు అనేవి జరగకుండా దేశవ్యాప్తంగా ఒక చట్టము తీసుకురండి అని ప్రజలందరి పక్షాన ఈ అశ్వనీ కుమార్ అనేటువంటి ఆయన సుప్రీంకోర్టులో పిల్లేయటం జరిగింది వినండి ఒకసారి ఏంటి ఈ అశ్వనీ కుమార్ ఉపాధ్యాయుని ఆయన ఏం చేశాడంటే దేశంలో మత మార్పిడులు జరుగుతూ ఉన్నాయి ఈ మత మార్పిడులు మొత్తాన్ని నిరేది నిషేధిస్తూ దేశవ్యాప్తంగా ఒక చట్టం తీసుకురండి ప్రాక్టీసింగ్ స్టాప్ ది ప్రాక్టీసింగ్ ఆఫ్ ది రిలిజియన్ కన్వర్షన్ ఇస్ దెర్ ఇస్ ఎ మాస్ రిలీజియస్ కన్వర్షన్ హ్యాపెనింగ్ బై హుక్ ఆర్ క్రూక్ అనే పదాన్ని వాడటం జరిగింది హూ కార్ క్రూక్ అంటే అర్థం ఏంటి సార్ అంటే ఇన్ ఎనీ వే అంట ఇన్ ఎనీ వే ఇలాంటి ఫ్రేజ్ నాడే అనమాట ఇన్ ఎనీ వే సో ఇన్ ఎనీ వే మీరు ఏం చేస్తారో నాకు తెలియదు కానీ యూ హ్యావ్ టు స్టాప్ ది రిలీజియస్ ప్రాక్టీస్ ఇన్ ఇండియా బై హూ కార్ క్రూక్ ఎక్రాస్ ది కంట్రీ అనే పదాన్ని నాటం జరిగింది ఈ మత మార్పిడులు జరగకుండా మీరు చేయాలి అని చెప్పేసి ఈ పిల్లయటం జరిగింది సో ఇతను ఇంకొక పాయింట్ ఏంటి సార్ అంటే పిల్లతో పాటు వ్రిట్ పిటిషన్ కూడా వేశాడు వ్రెట్ పిటిషన్ అంటే ఒక మాట చెప్పేసి రెండింటిని క్లబ్ చేసి చెప్తాను వ్రిట్ అనేది మనకి ఆర్టికల్ థర్టీ టూ ప్రకారము ఏదైనా మనకి ఫండమెంటల్ రైట్స్ కనుక ఉల్లంఘన జరిగితే ఉల్లంఘన జరిగితే ఆ ఉల్లంఘన జరిగినటువంటి వ్యక్తి కెన్ డైరెక్ట్లీ అప్రోచ్ ది కోర్ట్ అండర్ ది ఆర్టికల్ థర్టీ సో ఈయన ఏం చేశాడు సార్ అంటే నాకు ప్రాథమిక హక్కులు ఉల్లంఘన జరుగుతూ ఉన్నాయి మత మార్పిడిలు అనేవి చేయటం వల్ల మతం మార్పినటువంటి వాళ్ళందరూ కూడా దేశ కల్చర్ అంతా కూడా మారిపోతూ ఉంటుంది కాబట్టి వీరు ఎట్టి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఒక చట్టం తీసుకొచ్చే విధంగా చట్టం అనే దానికన్నా దేశవ్యాప్తంగా ఇది మత మార్పిడులు ఆపుదల చేస్తూ మీరు ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కావాలి నాకు అని అడగటం జరిగింది అప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నా రెస్పాండ్ అయింది సార్ సుప్రీంకోర్టు ఏమని రెస్పాండ్ సార్ అంటే ఈ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి బెంచెస్ త్రీ డివిజనల్ బ్రెంచ్ అంటారనమాట త్రీ డివిజనల్ బ్రెంచ్ అంటారు ముగ్గురు సభ్యులతో ఉన్నటువంటి వాళ్ళు సో ఈ ముగ్గురు సభ్యుల్లో మనకి ఆర్ఎఫ్ నారీమన్ అంటారు అనమాట ఆర్ఎఫ్ నారీమన్ ఒక ఆయన బిఆర్ బిఆర్ గవాయ్ అనేటువంటి ఒక ఆయన బిఆర్ గవాయ్ అనేటువంటి ఒక ఆయన తర్వాత వచ్చరికి హిషికేష్ రాయ్ అంటారు అనమాట అరీష్ కేష్ లాగా అనమాట అరీష్ కేష్ రాయ్ వీళ్ళు ముగ్గురు అనమాట ఈ త్రీ బ్రాంచెస్ హెడ్డకి ఈ ఈ జడ్జిమెంట్కి హెడ్ ఎవరు ఎన్ ఎన్ఆర్ఎఫ్ నారీమ్ అని అంటే ఈయన ఆధ్వర్యంలో ఈ ముగ్గురు కలిసి జడ్జిమెంట్ ఇచ్చారు సో జడ్జిమెంట్ ఏమి ఇస్తున్నారు సార్ అంటే అయ్యా అసలు దీన్ని అసలు రిట్ అంటారా దీన్ని అని అడుగుతారు ఫస్ట్ క్వశ్చన్ మీరేసిన రిట్ అనేది అసలు కరెక్ట్ రిట్టే కాదు అని క్వశ్చన్ వేస్తాడు రెండోది వచ్చరికి కుమార్ మీద ఒక పిల్లికి సుప్రీంకోర్టు ఒక డిఫరెంట్ డెఫినేషన్ చెప్తూ ఉంటుంది మీరేమనుకుంటున్నారు పిల్లంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనుకుంటున్నారు కాదు కాదు మీరేసినటువంటి పిల్లి ఎలా ఉందంటే పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లాగా ఉంది పబ్లిసిటీ ఇంట్రెస్ట్ పబ్లిసిటీ పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే పదాన్ని ఎందుకు వాడటం జరిగింది సార్ అంటే ఈ అశ్వనీ కుమార్ అనేటువంటి ఆయన గురించి రెండు పాయింట్లు చెప్తాను ఏంటి సార్ అంటే ఈయన ఎలాంటి వ్యక్తి అంటే మనకి ఎక్కువగా బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి సో మనకి ఏదైతే హిందూ మతానాన్ని వ్యాపింపచేయాలని దేశభక్తిని పెంపొందించాలని సో హిందూ మతం కానిటువంటి మతాలకి ఏదో ఒక విధంగా అయినా సరే వాటిని వాటిని ఏదో ఒక విధంగా అయినా సరే ఇబ్బందులు పెట్టాలని ఎప్పుడు పిల్లేస్తూ ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ విద్యాలయాల్లో మనకి స్కూల్ పుస్తకాలలో యోగా అనేది రావడానికి ప్రధానమైన కారకుడు అశ్విని కుమార్ దత్తే తర్వాత మనకి జాతీయ గీతము ఆలాపన సినిమా థియేటర్లలో లేచి నిలబడాలి అనేటువంటి విధానంలో కూడా మనకి తీసుకొచ్చిన వ్యక్తి కుమార్ తర్వాత వచ్చరికి త్రిబుల్ తలాక్ ఏదైతే ఉంటుందో తలాక్ తలాక్ అని మనం ఆల్రెడీ ఫండమెంటు చెప్పుకున్నాం ఈ త్రిబుల్ తలాక్ బ్యాన్ విషయంలోను ఇప్పుడు మళ్ళీ మత మార్పుల గురించి ఇలాగా అన్ని పిలిచేస్తూ ఉంటాడు అప్పుడు ఏమని చెప్పిందంటే అయ్యా మీరు పబ్లిసిటీ కోసమే వేస్తున్నట్టుగా ఉంది కానీ మీరు వేసే పిల్లలలో అసలు మనకి న్యాయస్థానాలు యొక్క టైం అనేది వేసేస్తున్నారు మీరు కనుక ఈ కేసుని కనుక విత్ చేసుకోకపోతే మీ మీద హెవీ కాస్ట్ అనేది మేము ఇంపోజ్ చేస్తాము తద్వారా మీరు మీకు రిస్క్ అనేది బేర్ చేయాల్సి వస్తుంది కాన్సిక్వెన్స్ అని మీరు భరించాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది చెప్తూ చెప్తూ ఇంకొక మాట ఏమన్నా సార్ అంటే అయ్యా ఈరోజు ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం నువ్వు వచ్చావు అసలు ఇది కరెక్ట్ రిట్టే కాదు నువ్వు వేసినటువంటి విధానములో రిట్కి లాజిక్ లేదు అని చెప్తూ ఇంకేమని చెప్తా అంటే పద్దెనిమిది సంవత్సరాల వయసు దాటిన వాళ్ళందరూ కూడా తమ మనోభిష్ట మనోభిష్టానుసారంగా కాన్షియన్స్ అంట కాన్షియన్స్ ప్రకారం తమ మనోభిష్ట ప్రకారము ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు ఏ మతాన్నైనా సరే ప్రాక్టీస్ చేయచ్చు అంటే మనకి ఏ మతానైనా ప్రొఫెస్ అంటారు తర్వాత ప్రాక్టీస్ అంటారు తర్వాత వచ్చరికి ఏ మతానైనా ప్రోపగేట్ అంటారు ఇప్పుడు మనకి అశ్వనీ కుమారు ఉపాధ్యాయు గారు వేసినటువంటి పిల్లలో మెయిన్ పాయింట్ ఏం సార్ అంటే ఈ పాపగేట్ అనేది జరగకూడదు మత బోధ అనేది ఉండకూడదు మతం అనేది అసలు పూర్తిగా లేకుండా చేయాలి అన్నటువంటి కాన్సెప్ట్ వెళ్ళినప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు ఏమని చెప్తా సార్ అంటే ఈ ప్రోపాగేట్ అనేది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారం లేకుంటే రైట్ టు రిలీజియన్ అనేది ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారం ఉన్నది తమ ఇష్టమైనటువంటి మతాన్ని అయినా స్వీకరించవచ్చు తన అంతరాత్మ ప్రబోధానుసారంగా ఏ మతాన్నైనా సరే తను ప్రకటించుకోవచ్చు అని ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ చెప్తా ఉంది కదా కాబట్టి పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తి ఎవరైనా సరే తనకి ఇష్టమైనటువంటి మతాన్ని తీసుకోవచ్చు ఈ మతాన్ని బ్యాన్ చేయండి ఈ మత ఏమంటారంటే మత మార్పిడులు జరగకుండా చేయండి అని మీరు మమ్మల్ని సుప్రీంకోర్టుని జడ్జిమెంట్ యూమర్ అడగటం అనేది కరెక్ట్ అయినటువంటి పరిస్థితి కాదు అని చెప్పేసి చెప్తా ఉంటుంది అంటూ ఇంకొక మాట ఏమంటారు అంటే ఇంకొక మంచి మాట చెప్పింది ఈ పాయింట్ మనము డిస్క్రిప్టివ్లో రాసుకుంటే మంచి మాట మంచి మార్కులు పడతాం అనికేమని చెప్తుందంటే ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎ ఫైనల్ జడ్జ్ అని చెప్పేసి చెప్తుంది ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎ ఫైనల్ జడ్జ్ ఆఫ్ ఈజ్ అర్ లైఫ్ అని చెప్పింది చాలా మంచి మాట అనిపించింది నాకు సో అంటే ప్రతి వ్యక్తికి ఒక లైఫ్ ఉంది ప్రతి ఒక్క వ్యక్తి ఆ లైఫ్ అయిన జడ్జ్ ఎవరు అంటే ఫైనల్గా నువ్వే అంటే ప్రతి వ్యక్తి తనకి ఇష్టానుసారంగా లైఫ్ పార్ట్నర్ని తెచ్చుకుంటారు లైఫ్ పార్ట్నర్ తెచ్చుకుంటారు అలాగే తన ఇష్టాన్ని ప్రకారంగా మతాన్ని తీసుకొస్తాడు ఈరోజు నేను వచ్చి ఈ వ్యక్తిని నువ్వు ఎందుకు లైఫ్ పార్ట్నర్గా తీసుకున్నావు ఈ మతాన్ని నేను ఎందుకు తీసుకున్నావు అని చెప్పే అధికారం నాకు లేదు బాయ్ ఎందుకంటే ఎవరీ పర్సన్ ఈజ్ ద ఫైనల్ జడ్జ్ ఆఫ్ ఈజ్ ఆర్ ఇస్ చాయిస్ ఆఫ్ లైఫ్ అంట ఒక పార్ట్నర్ని ఏ విధంగా జీవిత భాగస్వామిని ఏ విధంగా నువ్వు సీక్రెట్గా తెచ్చుకుంటావో ఇది ప్రైవసీకి సంబంధించింది రైట్ గోప్యతకు సంబంధించి ఇది పర్సనల్గా జరిగేది కాబట్టి దీన్ని ప్ర పబ్లిక్గా దీన్ని బ్యాన్ చేయమంటాం సరైన పద్ధతి కాదని చెప్పేసి కేసుని కొట్టేయటం జరిగింది ఈ పాయింట్ చూడాలి మనం అయితే కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీని మనం చూద్దాం సో ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు మనకి మత స్వాతంత్రపు హక్కు అనేది మనకి రాజ్యాంగంలో ఇవ్వటం జరిగింది సో గతంలో మనం చెప్పుకుని ఇరవై ఐదు ప్రకారం ఏ మతానైనా తీసుకుని ఇరవై చరికి మత సంస్థలను నిర్మించుకోవచ్చు ఇరవై ఏడో చరికి మతాభివృద్ధి కొరకు పనులు అసలు చేయకూడదు ఇరవై ఎనిమిదో సరికి ప్రభుత్వ విద్యాలయాల్లో బోధ నిషేధం అని చెప్పేసి ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా మనం పాలిటీలో డిస్కషన్ అనేది చేయటం అనేది జరిగింది ఇక నా పాయింట్ ఏంటి సార్ అంటే ఇక్కడ ప్రోపగేషన్ అన్నప్పుడు మనం మెయిన్ పాయింట్ తీసుకోవాలి మనకి ఏమంటేది ఈ పదాల మీద అడుగుతాడు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్లో వాడినటువంటి పదాలు ఏంటి సార్ అంటే రైట్ టు కాన్షియన్స్ అంటారనమాట రైట్ టు కాన్షియన్స్ ప్రొఫెస్ అని నెక్స్ట్ వన్ వచ్చేరికి నెక్స్ట్ వన్ సరికి ప్రాక్టీస్ ఒక పదము ప్రాక్టీస్ నెక్స్ట్ వన్ వచ్చేరికి ప్రోపాగేట్ ఈ పదాల మీద మనకి క్వశ్చన్ చదువుతూ ఉంటాడు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్లో ఉన్నటువంటి అంశం ఏంటి సార్ అంటే ఇది సో తన అంతరాత్మ ప్రబోధానుసారంగా ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు ఏ మతాన్నైనా సరే ఆచరించవచ్చు ఏ మతాన్నైనా సరే ప్రకటించుకోవచ్చు అయితే బలవంతపు మత మార్పిడిలు నిషేధము ఏమని చెప్తుందో ఫోర్సబుల్ కన్వర్షన్ ఇస్ ద ప్రొహిబిషన్ ప్రోహిబిటెడ్ అని రాసుకుందాం బలవంతపు బలవంతపు మత మార్పిడులు బలవంతపు మత మార్పిడిలు అనేవి నిషేధము ప్రొహిబిషన్ ఆఫ్ ఫోర్స్డ్ రిలీజియస్ కన్వర్షన్ అని కూడా ఈ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ అని మనకి చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది మనకి కాన్స్టిట్యూషనల్ వ్యాలిటీ రిలేటెడ్గా ఈ సుప్రీం కోర్టును బేస్ చేసుకొని ఈ ఆర్టికల్ అనడానికి అవకాశం ఉన్నటువంటి అంశం అనమాట మనకి ఇది ఇంకొక పాయింట్ చూద్దాం యాంటీ కన్వర్షన్ లా గురించి కూడా మనం చెప్పుకుందాం మనము యాంటీ కన్వర్షన్ లా గురించి కూడా కొన్ని అంశాలు మనం చూడాలి అంటే దీని ఏమంటే అంశాలంటే మత మార్పిడి నిషేధము అంటారనమాట మత మార్పిడి నిషేధ చట్టం అనేది చేస్తూ ఉంటారు అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలు దాదాపు ఈరోజు ఒక ఏడు ఎనిమిది రాష్ట్రాల వరకు కూడా మనకి యాంటీ కన్వర్షన్ ఉన్నది ఈ యాంటీ కన్వర్షన్ అనేది ఎక్కడ మొదటిసారిగా చేశారు సార్ అంటే పంతొమ్మిది వందల అరవై ఏడులో ఒరిస్సా రాష్ట్రంలో చేయడం జరిగింది తర్వాత మధ్యప్రదేశ్ తర్వాత వచ్చరికి అరుణాచల్ ప్రదేశ్ మధ్యప్రదేశ్ నుంచి విడిపోయినటువంటి ఛత్తీస్గఢ్ స్టేట్లో కూడా మనకి ఈ యాంటీ కన్వర్షన్లా ఉంది ఇంకా వచ్చరికి మనకి రెండు వేల మూడవ సంవత్సరం వస్తున్నప్పుడు గుజరాత్ రాష్ట్రం అనేది చేయటం జరిగింది నెక్స్ట్ ఉన్నసరికి రెండు వేల ఆరులో మనకి హిమాచల్ ప్రదేశ్ చేయటం జరిగింది రీసెంట్గా మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వేల పదిహేడులో జార్ఖండ్ ఒకటి చేయటం జరిగింది తర్వాత జరిగే రెండు వేల పదిహేడులోనే మళ్ళీ ఉత్తరాఖండ్ ఒకటి చేయటం జరిగింది ఈ రెండు క్వశ్చన్స్ మనకి ఇంపార్టెంట్ అయితే రీసెంట్గా మనకి ప పర్పస్ ఆఫ్ మ్యారేజ్ అని మీద అనమాట పర్పస్ ఆఫ్ మ్యారేజ్ ఈ క్వశ్చన్ మనకు వస్తుంది యాంటీ కన్వర్షన్ మీద అంటే కొంతమంది మనకి మత ప్రాతిపదికన అంటే వివాహాల గురించి మనకి మ్యారేజ్కి సంబంధించి వాళ్ళు మతాలు మారుతున్నారు పలాని మతంలో ఉన్నవాళ్ళు ఈ మీ మా మతం లేకొస్తేనే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను లేకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటాను లేకుంటే చేసుకోనని చెప్పేసి ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయి సో మీ మత ప్రాతిపదికన ఎవరైతే వివాహాలు మారుతున్నారో అలాంటి వాటిని రద్దు చేయాలని చెప్పేసి మొన్న ట్వంటీ ట్వంటీలో కొన్ని ఆర్డినెన్స్లని చట్టాలు చేయడం జరిగింది ఈ రాష్ట్రాలలో మధ్యప్రదేశ్ ఒకటి ఉత్తరప్రదేశ్ ఒకటి హిమాచల్ ప్రదేశ్ అన్నీ కూడా ప్రదేశ ప్రదేశాలు ఉన్నాయి చూడండి మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ మ్యారేజెస్ రిలేటెడ్గా యాంటీ కన్వర్షన్ అనేది మనకి చెప్తా ఉన్నారు సో దీని ప్రకారం జైలు పనిష్మెంట్ అనేది ఉంటుంది సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల వరకు జైలు పనిష్మెంట్ ఉంటుంది మ్యారేజ్ పర్పస్లో మనకి చేయకూడదు అని చెప్పేసి మనకి వచ్చినటువంటి రీసెంట్ ట్వంటీ ట్వంటీలో వచ్చినటువంటి యాంటీ కన్వర్షన్ సంబంధించి మనకి క్వశ్చన్స్ ఎలా వస్తాయి సార్ అంటే యాంటీ కన్వర్షన్ లా అనేది ఫస్ట్ అంటే ఒడిశాలో వచ్చింది సెకండ్ మధ్యప్రదేశ్లో వచ్చింది సో మనకి ఒడిశా మధ్యప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ ఛత్తీస్గఢ్ గుజరాత్ తర్వాత హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ ఉత్తరాఖండ్ ఎనిమిది రాష్ట్రాలు వచ్చాయి మనకి సో మనకి ఇక్కడ ఉత్తరప్రదేశ్ అనేది లేదు మనకి ఇక్కడ రీసెంట్గా మనకి మ్యారేజ్ ప్రకారం ఉత్తరప్రదేశ్ కూడా మనకి ఇక్కడ తీసుకురావడం అనేది జరిగింది ఒరిజినల్గా మనకి కనిపించలేదు ఇది ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ యాంటీ కన్వర్షన్ ఇప్పుడు రండి అయితే ఇక్కడ రాష్ట్రాలు చట్టాలు చేస్తూ ఉన్నాయి అలాంటప్పుడు దేశవ్యాప్తంగా మళ్ళీ చట్టం ఎందుకు అనే పాయింట్ చూడాలి రాష్ట్రాల్లో చట్టాలు చేయాల్సిన పని దేశవ్యాప్తంగా చట్టం చేస్తే పోదు కదా అని ఇంకో డిఫరెంట్ యాంగిల్ కూడా ఆలోచిస్తూ ఉంటే ఏం జరుగుతూ సార్ ఎందుకని రాష్ట్రాలే చట్టాలు చేసి దేశవ్యాప్తంగా చట్టం రాలేదంటే రీజన్ ఏంటంటే ఈ పబ్లిక్ ఆర్డర్ కిందికి వస్తుంది ఏది రిలీజియస్కి సంబంధించిన అంశాలన్నీ కూడా పబ్లిక్ ఆర్డర్ కిందికి వస్తాయి ఈ పబ్లిక్ ఆర్డర్ అనేది ఏ లిస్ట్లో ఉంటుందంటే స్టేట్ లిస్ట్లో ఉంటుంది మనకు తెలుసు సో సెవెంత్ షెడ్యూల్ ప్రకారం సపరేషన్ ఆఫ్ ది పవర్స్ అనేవి ఉంటాయి సెంట్రల్ లిస్టు స్టేట్ లిస్టు కంకరెంట్ లిస్ట్ అని ఉంటుంది అనమాట ఈ స్టేట్ లిస్ట్ కిందికి ఉండటం వల్ల పబ్లిక్ ఆర్డరు ఆ రాష్ట్రాలు మాత్రమే తమకు ఇబ్బందికరంగా ఉన్నట్లయితే మతం మారుతున్నదని అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు సార్ అంటే యాంటీ కన్వర్షన్లా అనేది చేయటం అనేది జరుగుతూ ఉంటుంది దేశవ్యాప్తంగా ఎందుకు చేయలేదంటే ఇదే రీజన్ ఎందుకంటే స్టేట్ లిస్ట్లో ఉన్నది కాబట్టి చెయ్యలేదు అందుకని ఇప్పుడు ప్రతి రాష్ట్రం చేయాలంటే చేయొచ్చు ఇప్పుడు మీరు దాదాపు ఈ రాష్ట్రాలు మొత్తం మీరు గమనిస్తూ ఉంటే మోస్ట్ ఆఫ్ మొత్తం కూడా బీజేపీ రాష్ట్రాలే దేశవ్యాప్తంగా మనకి వన్ నేషన్ వన్ కాన్స్టిట్యూషన్ ఉంది వన్ నేషన్ వన్ ట్యాక్స్ ఉంది రేపొద్దున వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్నారు కాబట్టి వన్ నేషన్ వన్ రిలీజన్ తీసుకురావాలనేది బీజేపీ ఎజెండా సో బీజేపీ ఎజెండా అంతా కూడా మనకి ఏంటి సార్ అంటే ఒకే మతము ఒకే భాష ఒకే సంస్కృతి ఇది ఇలా నినాదం సో దీంట్లో మనకి హిందీ అందుకే ఎక్కువగా మనకి తీసుకొస్తూ ఉంటారు మీరు చూడచ్చు రీసెంట్గా బడ్జెట్లో హిందీ కూడా ఇవ్వటం జరిగింది ఇంగ్లీష్ ఇచ్చేవాళ్ళు గతంలో కూడా ఎందుకంటే బీజేపీ ఎక్కడికి వెళ్ళినా సరే హిందీ గురించి మాట్లాడే మోడీ ఇంటర్నేషనల్ వెళ్ళినా సరే హిందీనే మాట్లాడుతూ ఉంటాడు అది పక్కన పెడదాం పొలిటికల్ ఇష్యూస్ నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు కాబట్టి వాళ్ళ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని దేశవ్యాప్తంగా ఒక చట్టం చేయమని గనుక లేకుంటే నిషేధించమని సుప్రీం సుప్రీంకోర్టు కనుక జడ్జిమెంట్ కనుక ఇస్తే ఇప్పుడు ఇమ్మీడియట్గా చట్టం చేసేవాళ్ళు దేశవ్యాప్తంగా ఎందుకు చట్టాలు చేయలేదు సార్ అంటే ఇది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఒప్పుకోదు కాబట్టి మరి రాష్ట్రాలు ఎందుకు చేస్తున్నాయి సార్ అంటే రాష్ట్రాలు ఏ విధంగా చేస్తున్నాయంటే మనకి పబ్లిక్ ఆర్డర్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంది ఇలా మతం అనే కాన్సెప్ట్ చూపించకూడదు ఎందుకంటే చూపిస్తే మనకి టూ ట్వంటీ సిక్స్ ప్రకారం కావచ్చు హైకోర్టు థర్టీ టూ ప్రకారం సుప్రీంకోర్టు కొట్టస్తుంది వీళ్ళు పబ్లిక్ ఆర్డర్ని బేస్ చేసుకుని డిఫరెంట్ యాంగిల్లో వచ్చి మనకి ఈ మతాన్ని నిషేధించడం అనేది అంటే మత మార్పులు జరగకుండా చేస్తున్నారు మత మార్పిడులు చట్టం వచ్చినంత మాత్రాన జరగవంటే జరుగుతాయి ఎందుకంటే ఇట్ ఇస్ అ ప్రైవసీ ఇట్ ఇస్ ద సీక్రెట్ ఇట్ ఇస్ అ హార్ట్ టు హార్ట్ జరిగేది సో కాబట్టి సో చట్టం సార్ మాత్రాన మత మార్పిడీలు జరగవనేది అది అపోహ మాత్రమే సో ఇది డిస్క్రిప్టివ్లో ఇలాంటి కన్క్లూజన్ మనం ఇవ్వచ్చు సో ఇట్లాగా మనము దీన్ని ఆలోచిస్తున్నప్పుడు డిఫరెంట్ యాంగిల్లో మనము త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఏం జరుగుతూ ఉంది అనేది జస్ట్ సుప్రీంకోర్టు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ఎవరైనా సరైన మతాన్ని తీసుకోవచ్చు అని చెప్పి చెప్పినాదే అని చెప్పేసి అనుకుంటూ కుదరదు కాన్స్టిట్యూషనే చెప్పింది ఈరోజు మనకి సో కాబట్టి దీంట్లో వచ్చినటువంటి ఈ జడ్జ్మెంట్ రిలేటెడ్గా కేసులు ఏమున్నాయి ఆ కేసులు ఉన్నటువంటి మూర్తులు ఎవరు తర్వాత పిల్ ఏంటిది రిట్ ఏంటిది లోకల్ స్టాండ్ ఏంటి ఈ కన్వర్షన్కి సంబంధించిన స్టేట్స్ ఏంటివి ఇవన్నీ కూడా మనకి కొంత డిఫరెంట్గా మనం యాంగిల్లో అనాలిసిస్ వస్తా ఉంటే క్వశ్చన్ రేపు పొద్దున్న ఎక్కడి నుంచి అని రావచ్చు అంటే కొంతమంది నేను చూస్తాను నాకు తెలిసినటువంటి ఒక వేరే ఒక గ్రూప్లో నేను మాట్లాడితే చాలా సింపుల్గా కొట్టిపడేసాడు ఈ ఈ ఆర్టికల్ ఈ జడ్జ్మెంట్కి సంబంధించి ఇక అలా కాదురాబాయ్ అని చెప్పేసి ఇమీడియట్గా కూర్చొని అసలు ఇది ప్రిపరేషన్ మోడ్ అని చెప్పి చేయాలని చెప్పేసి ఈ వీడియో చేయడం అనేది జరిగింది రైట్ థ్యాంక్ యూ